అనుకుంటున్నాం. మొన్న మేము సిద్దిపేటలో ముఖ్యమంత్రి గారితో డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్టార్ట్ చేస్తే అవి చాలా బాగున్నాయి అనుకున్నా, కానీ ఇవి అంతకంటే బాగున్నాయి. ఒక బుద్ధిమంతుడు సర్పంచ్ అయితే ఊళ్ళో ఒక పెద్ద నాయకుడు ఉంటే పనితనం ఎట్లుంటుందో నాకు అందరు కట్టినట్టు కనబడదు. రాజలే గాని శ్రీకాంత్ రెడ్డి గాని, పాపం శ్రీకాంత్ రామచంద్రారెడ్డి సార్ కిన్నడన్న ఆశలైందో లేదో గాని మా ఎస్సీ కాలనీకి మాత్రం ఆశలైంది. ఎంత ముద్దుగా ఉన్నది, మార్బుల్ బండలతో ఇల్లు, ఇంటి ముంగట కాలికి మట్టంటకుండా సీసీ రోడ్డు, ఇంత అందమైన ఎల్ఈడి ఇంటి ముంగట బుగ్గలు, ఏడ ఇంత మోరి కనబడకుండా ఇప్పుడు గుంత నల్లైపోతే ఇంట్లో నీళ్లు, అంతేనా? ఇంత అందమైన కాలనీ అంటే హైదరాబాద్ లో ఎక్కడో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నంత అందంగా ఉండేది మైసూరు. చదువుకుంటే ఎంత లాభం అవుతుందో ఇలా మీ కళ్ళ గట్టి కనబడుతుంది. రాజల్లే ఎంత బుద్దిమంతుడు, ఇలా ఊరు అర్థంలాగా చేసిండు. సర్పంచ్ అంటే ఎట్లుండాలయ్యా అంటే రాజల్లే ఎక్కువ ఉండాలన్నంత పేరు తెచ్చుకున్నాడు రాజల్లే. ఊళ్ళో వస్తా ఉంటే ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు, ఇంత చెత్త లేదు, మంచి పార్కు, ప్రజలకు ఎప్పుడు తలలో నాలుకలాగా ఒక సేవకుల్లాగా. సర్పంచ్ లేకున్నాడు అపాపమైన, ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా, దవాఖానలో పడ్డా, శాతనైనా, శాతగాకపోయినా, జీతం లేకపోయినా, చెయ్యి తిరగకపోయినా, మీకు తలలో నాలుకలాగా ఒక సేవకుల్లాగా పనిచేసిన ఒక మంచి సర్పంచ్ మా రాజల్లే. ఇక్కడ మాకు చాలా ఇచ్చింది కానీ అంత చూపించాలి, జర ఊరని పేరుండాలని తల్లినట్టుగా అనిపించింది శ్రీకాంత్ రెడ్డి. సరే సంతోషం, అంటే మీ సహకారం కూడా ఉంది. ప్రజలకు సర్పంచ్ మీద శ్రీకాంత్ మీద నమ్మకం ఉంది, ఆయనకు మీ మీద గురి బాగున్నది, మా ఊళ్ళకి చేయాలనే ఒక ప్రేమ ఉంది కనుక చాలా బాగా చేసిండ్రు. నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. నేను 6 గంటలకు సిద్దిపేట వరకు టైం ఇచ్చినా గానీ లేకపోతే గంట ఉంది ఇంకేడ. ఎప్పుడన్నా మా భార్యను దొరికి చూపిద్దాం అనుకుంటున్నాను. నిన్న ఒకటి పోయినా టైం ఏ ఇస్తలేమని తిట్టుంటారు, కానీ ఒక ఈ పని చేస్తే మనం ఒకసారి వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తే మా పని ఎందుకు అర్థమవుతుంది కదా. అప్పుడే పనిపిస్తుంది, నేను ఎంత పని చేసినా అది నాకు తెలుస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి తెలుతలేదు. వాళ్ళు చూసి దానికి పోయి ఏమన్నది కాదు, ఇంకా గంట లేట్ వచ్చినా మంచి పని చేసినప్పుడు అంటారు అంతే కదా. అరే బాగా కష్టపడ్డాడు, మంచి పని చేసిన ఇంకా గంట ఎక్కువ చేయకో అంటారు, అంతేనా? అప్పుడప్పుడు నాకు అనిపిస్తా ఉంటది, అలుగుతా ఉంటది, అయితా ఉంటది మా పరిస్థితి. సరే ఏది ఏమైనా ఇంత ఈ ప్రేమ మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తా ఉంటే, ఒక్కొక్కరి కళ్ళల్లో సంతోషం వస్తా ఉంటే, కొత్త ఇంట్లో దేరి మీ చేతిలో కొత్త బట్టలు పెడితే మీ కళ్ళల్లో పడే ఆనంద బాష్పాలు చూస్తా ఉంటే చాలా చాలా సంతోషం. మైసంపల్లికి ఒకనాడు మన శ్రీకాంత్ చెప్పినట్టు ఇంత అన్ని గల్లీ గల్లీకి ఇంత సీసీ రోడ్ చేసుకున్నాం, మన దయ్యాల కుంటకు కాళేశ్వరం నీళ్లు కూడా తెచ్చినాం. సరే ఎండకాలంలో మండు టెండర్లో కూడా మొత్తం దుంకిందా దయ్యాల కుంట దుంకిందా? అట్లా కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి, గ్రామ పంచాయతీ అయింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయినాయి, గల్లీ గల్లీకి సీసీ రోడ్ అయింది, మంచిగా నల్లలు వచ్చినాయి, ఊర్లో పార్క్ వచ్చింది. అదేవిధంగా ఇవాళ ఇది ఎంత శుభ్రంగా ఉందో నేను ఎప్పుడో ఆయన నెలకో 2 నెలలకు మా పిల్లల్ని తీసుకొని వస్తాను, అప్పుడు ఇంత శుభ్రంగా ఉండాలి ఉంటుందా? చుట్టూ ప్లాస్టిక్ చెత్త కాగితాలు వేసి అంత అపరిశుభ్రంగా చేస్తారా? ఇవాళ ఎంత శుభ్రంగా ఉందో నేను ఎప్పుడన్నా 3 నెలలకు 2 నెలలకు సడన్ గా వస్తా, నీట్ గా ఉండాలి, ఉంటుందా? అప్పుడు నాకు ఇంత రొట్టె పెడతారా? చూడుకుంటాను తోలిస్తా మీ దగ్గర తోలిమంటారా? పేరు కాకుండా 2 లక్షలకు అంత చెత్త పోసి పెట్టిందనుకో, సాయంత్రం ఇంట్లో కలబోతుంది. మరి ఎవరైనా హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎట్లున్నాయంటే మా మైసంపల్లి ఎస్సీ కాలనీలో వేసి ఉండని చెప్తారు. మర్చిపోతా, ఇంత మంచి పని జరిగింది. ఇది జీవితానికి శాశ్వతమైనది, జీవితంలో పిల్లలు చదువుకుంటే చదువు శాశ్వతమైనది, ఇవ్వ ఇలాంటి పని చేస్తే శాశ్వతమైనటువంటి పని, తృప్తినిచ్చేటువంటి పని.